వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే పోరాటాలు చేస్తామని భారత జనతా పార్టీ నేత పైడి కొండల మాణిక్యాలరావు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారత జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి హాజరయ్యారు. భాజపాలోకి అన్ని పార్టీల నాయకులు చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత చిరంజీవి వచ్చినా స్వాగతిస్తామని వెల్లడించారు. సీఎం జగన్ కేసీఆర్ చర్చను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి నీళ్లు మళ్లింపుపై ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. జనతా పార్టీ దేశవ్యాప్తంగా సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని జూలై 6 తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ నెల 11 ఆగస్టు వరకు పెద్ద ఎత్తున నూతన సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటికే దేశంలో ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తల శ్రేణి గల పార్టీగా 11 కోట్ల పైచిలుకు సుమారు 12 కోట్ల మంది సభ్యులతో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద కార్యకర్తల శ్రేణి గల పార్టీగా ప్రపంచంలో ఉండటం జరిగింది. ఈ సందర్భంగా 15 కోట్ల టార్గెట్తో మేము దేశవ్యాప్తంగా సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంటే సుమారుగా 12% పబ్లిక్ని ఓటర్స్గా చేర్చాలనే కార్యకర్తలుగా జాయిన్ చేసుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల టార్గెట్తో మేము ప్రయాణం చేస్తున్నాం. ఇప్పటికే సుమారుగా 10 లక్షల సభ్యత్వాన్ని మేము చేరుకోవడం జరిగింది. ఇక 10 లక్షలు ఈ రాబోయే ఈ 10 రోజుల్లో 10 లక్షల సభ్యత్వాన్ని చేసే దిశగా అటు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణారాయణ గారు మొదలు ఎమ్మెల్సీలు సోమవీర్రాజు గారు, మాధవ్ గారు, మాజీ అధ్యక్షుడు హరిబాబు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, వాకరాజు గంగరాజు గారు అందరూ కూడా, అలాగే వివిధ బాధ్యతల్లో ఉన్న పార్టీలు అందరూ కూడా మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు పర్యటన చేస్తున్నాం. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏదైతే నరసింహస్వామికి ఒక ఇలవేల్పు ఉన్న ప్రాంతంగా ఈ మంగళగిరి ఒక ప్రధానమైన పానకాల నరసింహస్వామి క్షేత్రం ఉన్న ప్రాంతంగా మంగళగిరి ఉండటం, ఈ మంగళగిరి ఈ దివ్యమైన రోజు ఏదైతే శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ సభ్యత్వ కార్యక్రమంలో నేను ఇక్కడ రావటం కూడా ఒక రకంగా ఈ రెండు మేళవింపు కూడా ఇది ఒక శుభ పరిణామంగా కూడా భావిస్తూ మంగళగిరి మొన్న ఇచ్చిన రిజల్ట్ డబ్బులకి ఏదైతే దీనికి అతీతంగా ఇక్కడ ఓటర్స్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో విజ్ఞులైన ఇక్కడ ఓటర్స్ గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కౌన్సిల్లో ఎప్పుడు కూడా కౌన్సిల్లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రాంతం నుంచి ఉండటం జరిగింది. రాబోయే పరిస్థితుల్లో ఈ మంగళగిరి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కైవసం చేసే దిశగా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఈ సభ్యత్వ సేకరణ ఏదైతే ఉందో ఇవాళ ఒక నూతనమైన ఉత్సాహంతో మన జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక నూతనమైన ఉత్సాహంతో ఇవాళ పరవళ్లు తొక్కుతూ ఈ సభ్యత్వ సేకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.